పాపం బుట్టా రేణుక వెంటాడుతున్న టీడీపీ జంపింగ్. మాజీ ఎంపీ బుట్టా రేణుకలో టెన్షన్ పెరిగిపోతోందా? సోషల్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం అవునని సమాధానం వినిపిస్తోంది. టెన్షన్ ఎందుకంటే తన రాజకీయ భవిష్యత్తు తేలిపోయే రోజు దగ్గరకు వచ్చేస్తోందట. ఈ నెలాఖరులోగా నియోజకవర్గాలలో మార్పులను పూర్తి చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు 11 మందికి నియోజకవర్గాలను మార్చి ఇన్ఛార్జీలుగా నియమించిన విషయం తెలిసిందే. తొందరలోనే మరో 40 మందిని కూడా మార్చడం ఖాయమని సోషల్ మీడియాలోనే టాక్ వినబడుతోంది. ఈ మార్పుల్లో కొందరికి టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టేస్తారనే ప్రచారం కూడా పెరుగుతోంది. కాబట్టి ఆ మార్పుల్లో తనకు టికెట్ ఎక్కడైనా దక్కుతుందా అని బుట్ట ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మార్పుల్లో భాగంగా అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను వేసేస్తే ఇప్పుడు ఏం చేయాలో బుట్టాకు అర్థం కావడం లేదట. కర్నూలు ఎంపీగా ప్రయత్నాలు చేసుకుంటున్నా టికెట్ దక్కే అవకాశాలు లేవట. పోనీ ఎమ్మెగన్వరు, పత్తికొండ అసెంబ్లీలకు ప్రయత్నిద్దామంటే అక్కడ అవకాశాలు లేవు. జగన్ అసలు టికెట్పై బుట్టాకు ఎలాంటి హామీ ఇవ్వనే లేదు. దాంతో తన రాజకీయ భవిష్యత్ ఏంటో బుట్టాకు అర్థం కావడం లేదట. నిజానికి పిలిచి టికెట్ ఇచ్చి గెలిపించుకున్న జగన్ను బుట్ట మోసం చేశారు. 2014లో కర్నూలు ఎంపీగా గెలిచిన కొద్ది రోజులకే టీడీపీలోకి ఫిరాయించారు. తాత్కాలిక లాభం చూసుకుని దీర్ఘకాలిక ప్రయోజనాలను బుట్టాయే చెడగొట్టుకున్నారు. పోనీ టీడీపీలోనే ఉన్నారా అంటే అదీ లేదు. టీడీపీలో తనకు సరైన గుర్తింపు లేదని చెప్పి 2019 ఎన్నికలకు ముందు మళ్లీ బయటకు వచ్చేశారు. ఎంతో బతిమలాడుకున్న తర్వాత బుట్టాను పార్టీలో చేర్చుకోవడానికి జగన్ ఒప్పుకున్నారు. ఎక్కడా టికెట్ ఇచ్చేది లేదన్న కండిషన్ మీదనే బుట్టాను పార్టీలోకి తీసుకున్నారు. ఆ కండిషన్ ఇంకా ఎంతకాలం కంటిన్యూ అవుతుందో తెలియడం లేదు. ప్రస్తుతం సామాజిక సాధికార బస్సు యాత్రలో బిజీగా ఉన్న బుట్ట తనకు జగన్ ఎక్కడో ఒక చోట టికెట్ ఇవ్వకుండా పోతారా అని ఆశతోనే ఉన్నారు. రాబోయే ఎన్నికలలో కూడా ఎక్కడా టికెట్ దక్కకపోతే తన పరిస్థితి ఏంటనే విషయంలోనే బుట్టాలో టెన్షన్ పెరిగిపోతోందట. మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.